ఐడిఎస్సి ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ జీరో అవర్ తెలుగు. విద్యాశాఖ టెట్ అభ్యర్థులకు టెట్ మార్క్స్ అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. మరి పాత అభ్యర్థులు కూడా తమ టెట్ మార్క్స్ కన్ఫర్మ్ చేసుకోవాలా? ఒకవేళ చేసుకోకుంటే ఏమవుతుంది? లేదు, ఫ్రెషర్స్ అంటే 2024లో రాసినటువంటి మార్క్స్ పెరిగినటువంటి మార్క్స్ మాత్రమే అప్డేట్ చేయాలా? పెరిగిన వాళ్ళు అలాగే ఉంచితే సరిపోతుందా అనేది చాలామందికి ఉన్నటువంటి సందేహం. కొంతమంది నన్ను పర్సనల్గా అడిగారు, కింద కామెంట్లో కూడా అడగడం జరిగింది. అదేవిధంగా ఇంకో సమస్య ఏంటి అంటే డేట్ ఆఫ్ పాసింగ్ ఏది వేయాలి అనేది కూడా చాలామందికి ఉన్నటువంటి సమస్య. చాలామంది అభ్యర్థుల కోరిక మేరకు ఈ సందేహాలన్నిటికీ సమాధానంగా ఒక వీడియో చేద్దామని నిర్ణయించుకొని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. వీలైతే ఈ వీడియోను చివరి వరకు చూసినట్టయితే మీకు ఎలా అప్డేట్ చేయాలనేటి ఒక క్లారిటీ అయితే వస్తుంది. ముందుగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే టెట్ మార్క్స్ ఎలా అప్డేట్ చేసుకోవాలనేది ఒకసారి లైవ్ డెమో ద్వారా మనము తెలుసుకుందాం. ముందుగా పాత స్కోరే ఉన్న అభ్యర్థులు అసలు కన్ఫర్మ్ చేసుకోవాలా వద్దా అనేది ఫస్ట్ ఒకసారి క్లారిటీగా తెలుసుకుందాము. కన్ఫర్మ్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే కన్ఫర్మ్ చేసినా చేయకున్నా ఇదివరకు ఏదైతే అప్లికేషన్లో ఉందో అది ఖచ్చితంగా అలానే ఉంటుంది. మనము కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది వాట్సాప్లో సోషల్ మీడియాల్లో పాత అభ్యర్థులు తమ టెట్ స్కోర్ కన్ఫర్మ్ చేసుకోకపోతే జీరో చూపిస్తుంది, అది మీ జిఆర్ఎల్ మీద ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. మీ టెట్ స్కోరు జీరోగా చూపిస్తే అసలు మీకు టెట్ స్కోర్ యాడ్ అవ్వదు. కాబట్టి పాత అభ్యర్థులు కూడా ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసుకోవాలి, లేదంటే జీరో ఉంటుందని ఒక ప్రచారం అయితే చేస్తున్నారు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదు, నేను విద్యాశాఖ అధికారులను కూడా మాట్లాడాను. ఈ జస్ట్ ఇట్లాంటి ఫేక్ న్యూస్ అయితే నమ్మకండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒక్కసారి చూడండి, మీరు వెబ్సైట్లోకి వెళ్ళి నేను ఖచ్చితంగా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, కానీ చేసుకోకపోతే జీరో వస్తుంది అనేటువంటి దాంట్లోనైతే ఎలాంటి వాస్తవం లేదు. ముందుగా అభ్యర్థులు ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇట్లా వెబ్సైట్లోకి వెళ్ళగానే మనకు ఇక్కడ చివరి ఆప్షన్గా ఎడిట్ టెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఒకసారి దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకు క్యాండిడేట్ రిజిస్టర్ నంబర్ అడుగుతుంది. మనం ఏదైతే అప్లికేషన్లో ఉంటుంది రిజిస్టర్ నంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసినట్టయితే మన యొక్క డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. ఏంటి అంటే మనము అప్లికేషన్ టైంలో ఏవైతే హాల్ టికెట్ నంబర్ ఇచ్చి ఏ టెట్ మార్క్స్ ఎంటర్ చేశామో అవి మనకు చూపిస్తుంది. ఫస్ట్ ఎవరైనా పాత వాళ్ళు ఉన్నట్టయితే మీ స్కోర్ ఒకసారి చెక్ చేసుకోండి, మీ స్కోర్ కరెక్టేనా అనేది చెక్ చేసుకొని కింద కన్ఫర్మ్ అండ్ ఎడిట్ బటన్ ఉంటుంది. పాత వాళ్ళైతే పాత స్కోరే ఉన్న వాళ్ళైతే కరెక్ట్ స్కోరే కాబట్టి కన్ఫర్మ్ అనే బటన్ నొక్కేయండి. కన్ఫర్మ్ అనే ఆప్షన్ నొక్కినట్టయితే ఇక్కడ మనకు చూడొచ్చు యువర్ టెట్ డీటెయిల్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అనే విధంగా మనకు మెసేజ్ చూపించడం జరుగుతుంది. ఒకవేళ కొత్త వాళ్ళు లేదా మార్కులు పెరిగిన వాళ్ళు ఎవరైనా సీటెట్ కానీ కొత్తగా మొన్న 2024లో రాసిన టెట్ రాసిన వాళ్ళు మార్కులు పెరిగిన వాళ్ళు మరి ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది క్లిక్ చేయాలి. ఇక్కడ ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే మనకు ఇంకో విండోలోకి వెళ్తాం. మనం ఈ విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో మనం చూసినట్టయితే టెట్ టైప్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఏమేమి ఆప్షన్ చూపిస్తుందంటే టీఎస్ టెట్, ఏపీ టెట్ అండ్ మన సీటెట్, ఇక్కడ మూడు ఆప్షన్లు అనేటువంటిది చూపించడం జరుగుతుంది. మనము ఏ టెట్ మార్క్స్ పెరిగితే ఆ టెట్, మరి ఏపీ టెట్ వాళ్ళంటే 2012-13 వాళ్ళు ఎవరైనా ఉంటే ఏపీ టెట్ సెలెక్ట్ చేసుకోవాలి. నాకు తెలిసి అందరూ కూడా పాత టెట్ మార్క్స్ ఎంటర్ చేశారు అప్పటి వాళ్ళు. ఇక్కడ మనం ఏ టెట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత అది పేపర్ 2A 1 అనేది చూపిస్తుంది. మనం అక్కడ చూపించిన తర్వాత గెట్ డీటెయిల్స్ అనేది కొట్టినట్టయితే పూర్తి డీటెయిల్స్, మన పేరు, హాల్ టికెట్ నెంబర్, మన యొక్క సబ్జెక్టు, మనకు వచ్చినటువంటి మార్కులు అన్నీ కూడా ఇక్కడ మనకు చూపెట్టడం జరుగుతుంది. ఓన్లీ అంటే మనం మాన్యువల్గా ఏది కూడా ఎంటర్ చేయడానికి, ఏది కూడా ఎడిట్ చేయడానికి అవకాశం లేదు. కేవలం హాల్ టికెట్ నెంబర్ మార్వడం మాత్రమే మన చేతుల్లో ఉంది. అభ్యర్థులు అది గుర్తుపెట్టుకోవాలి. మాన్యువల్గా టెట్ మార్క్స్ ఎంటర్ చేయడము ఇట్లాంటివి ఏవి కూడా మన చేతుల్లో లేవు, ఎందుకంటే ఆల్రెడీ విద్యాశాఖ వద్ద ఇదివరకు ఉండేటువంటి టెట్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా మీ మార్క్స్ చేంజ్ అవుతాయి, హాల్ టికెట్ నెంబర్ చేంజ్ చేస్తే. ఒకవేళ సీటెట్ వాళ్ళు మాత్రమే మాన్యువల్గా అన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనము ఇక్కడ మనకు పెరిగినటువంటి మార్కులు చూపి
చూపించినట్టయితే ఆటోమేటిక్గా మనము కన్ఫర్మ్ అనేటువంటిది కొట్టేయాలి. కన్ఫర్మ్ కొట్టేసిన తర్వాత మన మార్క్స్ అప్డేట్ అయినట్టు మనకు ఒక మెసేజ్ అనేది ఇక్కడ డిస్ప్లేలో చూపెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకు మార్క్స్ అనేటువంటివి అప్డేట్ చేసినట్టుగా మనము గుర్తుపెట్టుకోవాలి. ఇంకా కొంతమంది డేట్ ఆఫ్ పాస్ చేంజ్ అయ్యవచ్చా, మేము తప్పు ఎంటర్ చేసామని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మీకు ఏదైతే మార్క్స్ అంటే ఆన్లైన్లో వచ్చినటువంటి మేమో ఉంటుందో దాని మీద ఉండేటువంటి డేట్ని మాత్రమే మీరు అప్పుడు ఎంటర్ చేయడం జరిగింది. అందులో ఎలాంటి మార్పు చేయకండి, అది ఫైనల్. ఈ డేట్ ఆఫ్ పాసింగ్ వల్ల ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు వెరిఫికేషన్లో. మీ మార్క్స్, మీ హాల్ టికెట్ నెంబర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఇక మాన్యువల్గా అయితే ఏది కూడా ఎడిట్ చేయడానికి అవకాశం లేదు. కేవలం హాల్ టికెట్ నెంబర్ మాత్రమే మార్చినంత మాత్రాన మీ టెట్ స్కోర్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. మాన్యువల్గా ఏది కూడా మార్చడానికి వీల్లేదు, మనకు అవకాశం ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది ఇవ్వలేదు. అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, మన కంటెంట్ కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్లో వచ్చేటువంటి మంచి మంచి కంటెంట్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.